నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై నవంబర్ నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वाम् गणपतिगम् हवामहे कविम् कवीनाम् ज्येष्ठराजं ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्वत आनश्रुण्मन्नोति बिस्सेदसाधनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती ్రి అభవతూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ ఈ నెలలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క గ్రహస్థితిలో మార్పు కలగబోతోంది ఈ నవంబర్ నెలలో అంటే పెద్ద గ్రహమైనటువంటి గారు ఈ నెల అంటే నవంబర్ ఇరవయో తారీఖున మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ధనుర్ రాశిలో సంచారం చేసేటువంటి గురువుగారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు చేయబోతున్నారు ఇరవై నవంబర్ నుంచి కూడా అసలు ఈ గురువుగారు ఏమవుతారు కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక జరుగుతుంది అక్కడ రాజ్యస్థానంలో పదింట అంటే మకర రా మేషరాశి వారికి ఈ మకర రాశి పదో రాశి అవుతుంది పదో రాశికి అధిపతి శని అంటే గురుశనులు ఇద్దరు కూడా కలిసి శనికి స్వక్షేత్రమైనటువంటి యొక్క మకర రాశిలో సంచారం ఉన్నారు ఇదిగో ఈ సంచారం చాలా మందికి చాలా రాశులకి అత్యంత యోగదాయకంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అది ఒకటి ఒకటి మనం పరిశీలన చేసుకుందాం అంటే ఇప్పుడు మేషరాశి వారికి గురువుగారు ఏమవుతాడు అనమాట మేషరాశి వారికి వెనకాల అంటే వ్యయాధిపతి వ్యయాధిపతి భాగ్యాధిపతి పన్నెండు తొమ్మిది వాడు అంటే వ్యయరాజ్యాధిపతి అయిన భాగ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు ఇరవయో తారీఖు దగ్గర నుంచి నవంబర్ ఇరవై నుండి అయితే వ్యయాధిపతి కదా వ్యయాధిపతి పదవస్థానంలోకి వస్తే ఏమిటి ఉపయోగం ఉంటుందండి మేషరాశి వారికి మీరేం చెప్పబోతున్నారు అని పైగా గురువుకి మకర రాశి నీచ నీచ స్థితి కూడాను కనుక నీచబడినటువంటి యొక్క గారు ఎంతవరకు ఉపయోగపడతాడు రేపు ఇరవై నుంచి ఇంతవరకే ఉంటుందా రేపు ఇరవై తారీఖు నవంబర్ నుంచి మాకు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆందోళన ఉంటూ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కను కానీ అయితే భాగ్యాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి వాడు పదింట్లోకి రాబోతూ ఉన్నాడు కాబట్టి అక్కడ గురువుగారికి నీచభంగ రాజయోగం పట్టింది ఎందుకని శనితోటి కలిసి ఉన్నాడు కాబట్టి శని గది సొంత రాశి కాబట్టి స్వక్షేత్రంలో శని సంచారం చేస్తూ ఉండగా శనితోటి గారు వచ్చి చేరాడు కాబట్టి ఈ గురువుకి ఆ నీచ నీచభంగ రాజయోగం కలిగింది కనుక మంచి ఫలితాల్ని మేషరాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు గురువుగారు నవంబర్ ఇరవయో తారీఖు నుంచి అని గేమ్ పెట్టుకుందాం మనం అది చాలా ఒక అత్యుత్తమమైనటువంటి యొక్క రాజయోగ కాలం అని చెప్పనని ఇప్పుడు మీకు రాబోతోంది మేషరాశి వారికి అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు గురువుగారు సుమారుగా ఈ మేషరాశి వారికి ఈ గురువు యొక్క సంచారం శని యొక్క సంచారం మూలంగా ఒక ఐదు సంవత్సరాల దాకా మంచి రాజయోగాన్ని ఉన్నాడు మనం లెక్కలేసుకుంటే సరే ఈ నెలకి మనం ఈ నెలకి చెప్పుందాం ఊరికి సంతోషం కోసం ఐదు సంవత్సరాల దాకా చాలా బాగా ఉంటుంది అని చెప్పినని పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మేషరాశి వారికి అని ఎందుకంటే గురువు ఇక్కడి నుంచి ఇంకో రాశిలో ప్రవేశించిన ఆ పైన ఇంకో రాశిలో ప్రవేశించిన ఇట్లా అన్నీ కూడా శుభ ఫలితాలనే ఇచ్చుకుంటూ పోతాడు దీనికి వెనకాల వల్ల శని గ్రహం కూడా శని దేవుడు కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి యొక్క స్థితిలో ఉన్నారు కనుక గురుశనుల యొక్క ఈ సంచారం ఒక ఐదు సంవత్సరాలు పైగానే రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు మేషరాశి వారికి చాలా యోగకాలంగా ఉంటుంది తర్వాత అసలు గురువు గారంటే విద్యాకారకుడు ధనకారకుడు వాక్కారకుడు గృహకారకుడు కుటుంబకారకుడు అన్నీ అయినా ఆయన తలుచుకుంటే లేని ఇవ్వగలిగిందే కానీ ఇవ్వలేందంటూ ఏమీ లేదు కనుక ఈ ధనాదాయం బాగా ఉంటుంది వీరికి తర్వాత నలుగురిలో కూడా మనల్ని గౌరవాల్ని పొందుతూ ఉంటారు తర్వాత కుటుంబంలో చక్కగా సౌఖ్యం లభిస్తుంది తర్వాత సంతానకారకుడు సంతానాభిలాషులకు సంతానాన్ని ఇస్తాడు ఉద్యోగస్తులకి నిరుద్యోగులకు కొంత ఉద్యోగాన్ని వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సో అన్నీ కూడా శుభ పరిణామములే గురుశనుల యొక్క కలయిక గురువు యొక్క వారే సంచారం కూడా ఇంకపోతే శని సంచారం ఇందా కలిపే చెప్పుకున్నాం మనం శని సంచారం శని ఏ విధంగా వీరికి మేషరాశి వారికి ఉంటారంటే రాజస్థానంలో ఉండటం అత్యంత యోగదాయకము శని ఆ శని దేవుడితో గురువు కలిసాలు ఇందాక చెప్పుకున్నాం గురువు గారి దగ్గర చెప్పినప్పుడు అది రాజయోగం శని అనుకూలత ఈ దృష్టిలో పెట్టుకుంటే ఐదారు సంవత్సరాల వరకు శని గురువుగారితో చాలా యోగకాలంగా ఉందని చెప్పుకున్నాను అయితే ఇక్కడ శని తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కదండి ఆయన ఏమి మనకి శుభ పరిణామాలు ఇస్తాడు అని చెప్పినని ఒక అభిప్రాయం ఉండొచ్చు కానీ ఎప్పుడైతే స్వక్షేత్రంలో తిరుగుతున్నాడో శని ఆయనంటూ ఆయనే ఉన్నాడు అంటే దశమ కేంద్ర దశమాధిపతి అంటే రాజస్థానాధిపతి రాజస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ దశ పెట్టింది మూర్తివంతం సంబంధం లేదు ఇక్కడ తామ్రమూర్తి రైతమూర్తి వేరే సంగతి కాబట్టి ఆ తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా చాలా మంచి ఫలితాన్ని గురువుగారు శని ఇవ్వబోతూ ఉన్నాడు దీనికి తోడు గురువుగారు కూడా శని తోడు కలిసి ఉన్నాడు కాబట్టి అదక రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు రాహు రాహు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు వృషభంలో సంచరిస్తూ ఉన్నారు ఇప్పుడు వృషభంలో రాహు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు మనం చెప్పుకునేది మేషరాశి మేషరాశికి ఈ వృషభం ద్వితీయ రాశి అవుతుంది ద్వితీయ రాశి అంటే ధనస్థానం వాక్కుస్థానం విద్యాస్థానం ఆ స్థానంలో స్థితిలో ఉండేటువంటి యొక్క రాహు సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది పట్టుదలతో కార్యములు సాధించుకోగలుగుతారు ఇది రాహు యొక్క స్థితిలో వృషభ రాశిలో సంచారం మేషరాశి వారికి ఇచ్చేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇక కేతువు వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృష్టికి రాశిలో సంచారం చేస్తున్నారు అంటే అది మేషరాశి వారికి ఏమవుతుంది మేషరాశి వారికి ఎంత అవుతుంది ఎనిమిదింట స్థితిలో సంచారం చేస్తున్నారు కేతువు కనుక అష్టమాధిపతి అంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు మేషరాశికి అధిపతి ఎవరండి కుజుడే మరి ఇప్పుడు ఈ కేతు ఎక్కడ సంచారం చేస్తున్నాడు వృషిక రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే అది కూడా వృషిక రాశి అధిపతి కూడా కుజు కుజగ్రహమే కాబట్టి మేషరాశి కుజ సంచారం చేస్తున్నటువంటి యొక్క కేతు సంచారం చేసే వృషిక రాశికి అధిపతి ఒకరే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయకెట్లా ఉంటుంది అందులో స్థితిలో ఉన్న కేతు మంచి పరిణామం ఇస్తారు అన్ని విధాల యోగ్యమైనటువంటిగా ఉంటుంది కాలం అంతా కూడా ముఖ్యంగా ఈ ఈ నెల నవంబర్ నెల మొత్తం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది మేష రాశి వారికి ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది తర్వాత ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క చింతన ఇవన్నీ కూడా ఉంటాయి కేతు యొక్క స్థితిలో వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉండటం మూలంగా తర్వాత కుజగ్రహ సంచారం మేన రాశి కుజుడు అష్టమాధిపతి అవుతాడు ఎందుకంటే ఇందా చెప్పుకున్నాక వృషిక రాశికి ఆయనే అధిపతి కాబట్టి అది చాలా మంచిది ఎందుకని అష్టమాధిపతి పన్నెండు రాశిలో సంచారం చేయడం మంచిది మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు వాళ్ళు ఒకళ్ళ ఒక స్థానంలో ఇంకో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే మంచి యోగ ఫలితాలను ఇస్తారు అంటే మైనస్ మైనస్ ప్లస్ అనమాట అంటే ఎనిమిది వాడు పన్నెండులో ఉన్నాడు ఎనిమిది మంచి స్థానం కాదు పన్నెండు అంతకంటే కాదు కానీ ఎనిమిది వాడు పన్నెండులో ఉంటే అదృష్టం పడుతుంది ఈ జ్యోతి శాస్త్రం అంత తేలికగా వంటబట్టేటువంటిది కాదు కానీ అర్థం చేసుకుందాం అనేటువంటి వాళ్ళకి జిజ్ఞాసులకి మాత్రం గట్టిగా రీసెర్చ్ చేసుకుంటే తెలుసుకోవచ్చు గురుముఖత కొంత తెలుసుకుని తర్వాత మనం కూడా కొంత మన ఆలోచన శక్తితోటి ఆలోచన చేస్తే అన్ని చక్కగా అర్థమవుతూ ఉంటాయి కాబట్టి కృషి సంచారం బాగా ఉంది ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలు అన్ని సంచారం మేషరాశి వారికి చాలా బాగుంది ఇప్పుడు మేషరాశి వారికి రవి సంచారం ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలన చేద్దాం రవి ఈ నెలలో ఎక్కడ సంచారం చేస్తున్నాడు రవి ఒకటి నుంచి పదహారవ తారీఖు వరకు కూడా రాశిలో సంచారం చేస్తూ ఉంటారు పదిహేడు తర్వాత నుంచి వృష్టి రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు తులారాశిలో రవి సంచారం చేస్తూ ఉన్నారు రవి తులారాశిలో సంచారం చేస్తున్నాడంటే అది తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రవి యొక్క సంచారం చేస్తూ ఉంటే శుక్ర రవిలకి అంత మిత్రత్వం లేదు అంటే కొంత శత్రు క్షేత్రంలోనే రవి సంచారం జరుగుతుంది అని అర్థం పైగా రవికి నీచ స్థితి ఆ తులారాశిలో అయితే మరి ఏదైనా ఎంతవరకు ఈ రవి యొక్క సంచారం మేషరాశి వారికి ఉపయోగపడుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడే బుధుడు కూడా ఉన్నాడు బుధుడు తులారాశిలో సంచారం చేస్తున్నాడు ఇప్పుడు కాబట్టి రవి బుధునితో కూడి సంచారం చేస్తూ ఉన్నారు తులారాశిలో బుధుడు అక్కడ సంచారం చేస్తూ ఉండటం మూలంగా రవికి ఆ నీచత్వం పోయి నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది కనుక ఈ రాజయోగం ఎవరికి పడుతుందండి ఆయనకే ఉంది మేషరాశి వారికి పట్టబోతోంది అని అర్థం కనుక రవి యొక్క సంచారం ఫస్ట్ హాఫ్ అంటే ఒకటి నుంచి పదహారు వరకు కూడా ఆ సంచారం చాలా బాగా ఉంటుంది అనుకూలంగా ఉన్నది మరి పదిహేడు తర్వాత పదిహేడు నుంచి నెలాఖరి వరకు కూడా పక్కన వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృశ్చిక రాశిలో అంటే అదేమైంది అది అయింది ఎందుకంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు మీ మేషరాశికి కూడా అధిపతి కుజుడే అంటే ఇద్దరికీ ఒకళ్ళే ఆధిపతి అధిపతి అయినాడు ఆ కుజుడు రవికి మిత్రుడైనాడు కనుక మిత్రక్షేత్రంలోనూ సంచారం చేస్తూ ఉండటం వలన మేషరాశికి వృషిక రాశికి కూడా ఒకళ్ళే అధిపతి అవటం మూలంగాను ఇన్ని కారణాల మూలంగా వృష్టికి రాశిలో ఉండేటువంటి సంచారం రవిది అనుకూలంగా ఉంది మేషరాశి వారికి కాబట్టి రెండు విధాలుగాను కూడా అనుకూలంగా ఉన్నది అని మనం చెప్పాలి కాబట్టి రవి సంచారం బాగా ఉంది ఆరోగ్యంగా ఉంటుంది పట్టుదలతోటి కార్యాలన్నీ సాధిస్తారు పెద్దలతోటి పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళ పరిచయాలతోటి మనకి అనుకూలమైనటువంటి యొక్క విధానంగా మనం తలపెట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా మనకి నెరవేరేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి రవి సంచారం మొత్తం మీద మేషరాశి వారికి నవంబర్ నెలలో మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అని మనం జ్ఞానపెట్టుకోవాలి చాలా యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలు పొందబోతున్నారు మేషరాశి వారు నవంబర్ నెలలో రవి సంచారం మూలంగా ఇంకా శుక్డు యొక్క సంచారం ఎలా ఉన్నది శుక్ర సంచారం ఈ నెల ఒకటవ తారీఖు దగ్గర నుంచి కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాశి కన్యా రాశిలో శుకుడు సంచారం చేస్తున్నాడు అంటే కన్యా రాశి శుక్రుడికి నీచ మనం నీచిపడినటువంటి యొక్క శుక్రుడు ఎంతవరకు ఉపయోగపడతాడండి అనేటువంటిది ఒక క్వశ్చన్ మనం అయితే ఇక్కడ ఒక చిన్న ఒక కోణంలో మనం ఆలోచన చేసినట్లయితే శుక్రుడు బుధుడింటిలో ఉంటే కన్యారాశికి కాదుపతి బుధుడు కాబట్టి బుధుడింట్లో ఉంటే ఈ బుధుడు తులారాశిలో అంటే శుక్రుడి యొక్క స్వక్షేత్రమైనటువంటి యొక్క తులారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వీరింటూ వారు వారింటూ వీరు ఉన్నారు అది యోగదాయకమైనటువంటి యొక్క సంచారం అందువలన బుధ శుక్రుల పరివర్తన యోగంతో కన్యా రాశిలో సంచరించేటువంటి యొక్క బుధుడు పూర్తి అనుకూలంగా ఉంటాడు నీచబడినా సరే అది ఇక్కడ పని పనిచేయదు అది విశేషం గొప్పది కాబట్టి శుక్రుడు ఈ నవంబర్ నెలలో ఫస్ట్ హాఫ్ అంటే పదహారు వరకు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు మేషరాశి వారికి మరి పదిహేడు తర్వాత తులారాశిలోకి చేస్తాడు తులారాశి ఏమిటండి తులారాశి ఆయన స్వక్షేత్రమే తులారాశికి అధిపతి శుక్రుడు ఆయన ఇంట్లోకి ఆయన ప్రవేశిస్తాడు బాగోదండి ఎవరింటే ఉంటే ఆనందంగానే ఉంటుందిగా దానికి బాధ తప్పే ఉంది ఇప్పుడు అందరినీ ఈ ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటే సేఫ్గా ఉంటారని కూడా చెప్తున్నారు కదా ప్రస్తుత వాతావరణం ప్రస్తుత పరిస్థితుల్లో కనుక ఆ తీరి ప్రకారం మనం లెక్కేసుకుంటే ఎప్పుడైనా సరే ఈ స్వక్షేత్రంలో ఉండేటువంటి వాడు బాగా యోగిస్తారు శుకుడు పదిహేడు తర్వాత నుంచి తులారాశిలో ప్రవేశించినప్పుడు బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మొత్తం మీద కన్యారాశిలో కానీ తులారాశిలో కానీ శుకుడు సంచారం చేస్తూ ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి యొక్క సంచారం మేషరాశి వారికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది మంచి ఫలితాలు ఇస్తారు శుకుడు కాబట్టి స్త్రీలందరికీ కూడా చాలా బాగా అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి బుధగ్రహ సంచారం తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడే రవి కూడా ఇప్పుడు సంచారం చేస్తూ ఉన్నారు ఇద్దరికి రవి వరిద్దరు కలిస్తే చాలా మంచి యోగాన్ని ఇస్తాడు సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు శుభ ఫలితాలన్నీ కూడా ఇస్తాడు తర్వాత మాసాధిపతులను తీస్తున్నారు అంటే ఇందులో మనకి విద్యార్థులు గురుబలం బాగా ఉంది కాబట్టి మంచి మార్కులు వస్తాయి కావాల్సిన కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి అలాగే వ్యాపారస్తులకి కూడా గురుబలం శనివారం బాగుంది కాబట్టి బాగా ఉంటుంది వ్యవసాయదారులకి ఏమీ పర్వాలేదు వ్యవసాయదారుల గురించి ఎక్కువగా బాగా బాగా ఉంది అని చెప్పడానికి వీళ్ళు వర్షాలు వచ్చి అన్నీ కొట్టుకుపోతున్నాయి కొన్ని కొన్ని ఏరియాలో అట్లా చాలా భాగం మన ఇది ఎంతోమంది కోటాను కోట్లకి మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి వారికి కూడా వాడి శని యొక్క అనుగ్రహం బాగుంది భూదేవి యొక్క కుమారుడు అయినటువంటి కుజగ్రహ అనుకూలం బాగుంది కాబట్టి వ్యవసాయదారులకు కూడా బాగానే ఉంటుంది తర్వాత స్త్రీలకి శుక్రగ్రహ అనుగ్రహం బాగా ఉంది కాబట్టి స్త్రీలకి కళాకారులకు కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు మనం ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది ఎందుకంటే గురువు శ్రీల బలం బాగా ఉంది కాబట్టి ఉద్యోగస్తులకి ఆనందదాయకంగా ఉంటుంది మాసాధిపతుల యొక్క విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు అశ్విని నక్షత్రం తీసుకుందాం అశ్వనీ నక్షత్రానికి మాసాధిపతి అంటే ప్రతి నెలకి కూడా ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం ఆ నెలకి అధిపతిగా ఉంటారు అది మనం జాతర తెలుసుకోవాలి అశ్వనీ నక్షత్రానికి మాసాధిపతి ఒకటో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు దాకా శుకుడు అవుతాడు పద్దెనిమిది తర్వాత నుండి నెలాఖరి వరకు కూడా గురువుగారు అవుతాడు ఇప్పుడు ఒకటి నుంచి పదిహేడు వరకు ఎలా ఉంటుందా అంటే శుక్రుడు మాసాధిపతి కాబట్టి శుకుడు శుభగ్రహం కాబట్టి అన్ని రకాలుగాను బాగా ఉంటుంది పద్దెనిమిది తర్వాత నుంచి గురుడు ప్రవేశిస్తాడు గురుడు మాసాధిపతిగా ఉంటారు కాబట్టి గురుడు చాలా శుభగ్రహం అన్ని మంచి విషయాలే ధనాదాయం ఇవన్నీ కూడా అయినవే అవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి కాబట్టి అశ్వనీ నక్షత్రం వారికి మాసాధిపతులు కూడా పూర్తి అనుకూలంగా ఉన్నారు చాలా బాగుంది అన్ని గ్రహాలు ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి మేషరాశి వారికి ఇంకా ఎందుకంటే ఏం కావాలండి చంద్రుడు ఎప్పుడు తిరుగుతూ ఆయన గురించి పెద్ద పట్టిస్తే లేదు మనం ఎనిమిది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మాసాధిపతులు కూడా అనుకూలంగా ఉన్నారు అంతకంటే ఏముంది తర్వాత ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు మా ఆదిత్య స్తోత్రం చదువుకోండి మంచిది లేదా సూర్య సూర్యానమూర్తి వారికి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమ అనైనా అనుకోండి తర్వాత భరణీ నక్షత్రం వారికి మాసాధిపతులు ఎవరు అని చెప్పి తీసుకుందాం భరణీ నక్షత్రం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రవి మాసాధిపతి ఆరోగ్యాన్ని ఇస్తాడు పట్టుదలతో కార్యక్రమాలు చేస్తారు పై అధికారుల యొక్క మరణాలను పొందుతారు ఇది భరణీ నక్షత్రం వారికి ఉండేటువంటి గొప్ప విశేషం ఒకటి నుంచి పదిహేడు వరకు మాసాధిపతి రవి కాబట్టి పద్దెనిమిది తర్వాత నుంచి చంద్రుడు ఇంకా చాలా చాలా శుభుడు కాబట్టి భరణీ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా మాసాధిపతులు ఇద్దరు కూడా చాలా యోగదాయకంగా ఉన్నారు మిగతా గ్రహాలన్నీ కూడా యోగదాయకంగా ఉన్నాయి పుర్తిగా నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉన్నాడు పద్దెనిమిది తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు మొట్టమొదటిదే ఒకటి నుంచి పదిహేడు కాబట్టి కాస్త రాహు అంత అనుకూలంగా దేవుడు కాబట్టి దుర్గా అస్తోత్రం చదువుకోండి దుర్గా స్తోత్రం చాలా మంచిది యూట్యూబ్లోనే ఉంటుంది బయట పుస్తకాలు కూడా ఉంటాయి ఏదైనా మీరు తీసుకుని చదువుకోవచ్చు తర్వాత శుక్రుడు అంటే లక్ష్మీదేవికి అష్టోత్రం చదువుకోండి తర్వాత సూర్యుడు యొక్క ఆరాధన చేసుకోండి వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది తర్వాత ఒకటి రెండు ఐదు ఆరు ఇవి వారు కలిసి వచ్చేటువంటి యొక్క ఇవి ఆది బుధ మంగళ గురువారాలు ఎక్కువగా కలిసి వస్తాయి మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితములని సంప్రాప్తంతో చేయవలసిందిగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేదా సుఖనోభవంతు స్వస్తి